72వ రాజ్యాంగ దినోత్సవం భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు మండలంలో యూనిటీ అండ్ స్ట్రెంత్ సభ్యులు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మాల మహాసభ బొంత శ్యామ్ రవి ప్రకాష్ గారు రాజ్యాంగ దినోత్సవంను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లిబాబు, కోవూరు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి బొంత శ్యామ్ ప్రకాష్ గారికి 72వ రాజ్యాంగం 72వ సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఈ రాజ్యాంగ దినోత్సవాలు జరుపుకోవడం అనేది చాలా అవేర్నెస్ కల్పించడం అనేది ఒక పద్ధతి. ఎందుకంటే ఒకప్పుడు అడగాలి పోయి కొన్ని అట్టడుగు స్థాయికి పోయి కొంత నిస్పృశ్యత అంటరానితనం అనే ఒక చక్రం మీద వెళ్ళిపోయిన సమాజాన్ని ప్రజలందరినీ కూడా మేల్కొలిపే దిశగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించడం అంటే ఆశామాషి వ్యవహారం కాదు. దరిదాపుగా 3 సంవత్సరాల పాటు తీసుకున్న పరిస్థితి, 2 సంవత్సరాల 11 నెలల పాటుగా శ్రమించి అహర్నేశం ఈ దేశానికి ఏం కావాలి అనేదాన్ని ఆ పీటికలో ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం. మనకి మత గ్రంథాలు ఏ విధంగా ఉన్నాయో మన భారతదేశానికి రాజ్యాంగం అనేది ఒక గ్రంథంలాగా ఉంది. ప్రస్తుతం ఎంటైర్ వరల్డ్ కూడా మన భారతదేశం అతిపెద్ద రాజ్యాంగం కాబట్టి మన రాజ్యాంగం వైపు చూసే పరిస్థితి కాబట్టి ఆ యొక్క రాజ్యాంగాన్ని మనకిచ్చినటువంటి హక్కుల్ని ఉపయోగించుకుంటూ ఎవరైతే సొసైటీలో అణగారిపోయి ఉంటారో వాళ్ళందరినీ మేల్కొలుపుతూ సరైన మార్గంలో నడుస్తూ ఈ భారతదేశం డెవలప్మెంట్ దిశగా పోతుందని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ గారు ఒక పూల పాట వేసిన మాదిరి ఉంది కాబట్టి మనందరం కూడా ఆయన యొక్క క్రమశిక్షణలో నడుచుకుంటూ పోతూ ఈ యొక్క దేశాన్ని ప్రగతి పదంలో నడిపించుకుంటూ పోదామని చెప్పేసి అందరినీ మనసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రెవెన్యూ డివిజన్ అధికారి వారికి మిగతా పెద్దలకు ఈ కార్యక్రమ నిర్వహణ అయినటువంటి భర్త శ్యామ్ గారికి మా సార్ రమేష్ గారికి మిగతా పెద్దలకు కార్యకర్తలకు అందరికి ప్రెస్ వారికి పోలీస్ వారికి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చరిత్రను మర్చిపోయిన వాడు చరిత్రను సృష్టించలేడు అనే ఒక చారిత్రాత్మక సందేశంతో సందేశం ఏముండవే కాకుండా తన జీవితంలో సందేశంగా ప్రపంచానికి అందించినటువంటి ప్రపంచంలో అందరి చేత మేధావిగా అభివర్ణించినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి అవిశ్రాంత శ్రమ వల్ల తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో కోటి రూపాయల ఖర్చుతో భారత రాజ్యాంగాన్ని ఉత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని రచించే బాధ్యతను అందరి చేత అవమానాలు పొందినటువంటి వ్యక్తికి అప్పగించడం అనేది భారతదేశ చరిత్రలోనే అంతటి కీర్తి పతాక స్థాయికి చెందినటువంటి ఆ ఘనమైన ఘనకీర్తిని మూటగట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి భీమరావు రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన చెప్పింది దేశాభివృద్ధి అంటే రంగుల మేడలు అద్దాల భవంతులు కాదు, పౌరుని యొక్క నైతిక అభివృద్ధి దేశాభివృద్ధి. నేను చేసినటువంటి ఈ కృషి, నేను రచించినటువంటి ఈ గ్రంథం ద్వారా రాజ్యాంగం ద్వారా సాధించిన హక్కులను మీరు పొందుతూ మీరు విద్యావంతులుగా ఉద్యోగులుగా రాజకీయ నాయకులుగా ఎదిగి మన జాతి ఔన్నత్యాన్ని మన జాతి అభివృద్ధికి మీరందరూ తోడ్పడినప్పుడే నేను కన్న కలలు నిజమవుతాయి తప్ప మీరు మాటల ద్వారా మాత్రం దీన్ని ఆచరణలోకి తీసుకురాలేరు అని ఘంటాపదంగా చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పెద్దలు చెప్పారు వేదిక మీద. 3వ ప్రయత్నంలో అంటే 1925లో అనిబిసెంట్, 1928లో మోతీలాల్ నెహ్రూ, ఈ ఇద్దరు కూడా 2 కమిటీల ద్వారా రాజ్యాంగ సభ ద్వారా రాజ్యాంగం రచించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాతనే 1947 ఆగస్టు 29వ తారీఖున మనకు రాజ్యాంగ సభ ఏర్పాటు చేసి 349 మంది సభ్యుల రాజ్యాంగ సభలో మరి 1949 నవంబర్ 22 ఈ రోజున 1947 ఆగస్టు 15 శుక్రవారం నాడు స్వతంత్రం వచ్చినప్పటికీ మరి 2 ఏళ్లు ఆగాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే
భారత దేశాన్ని మేము విడిచి వెళ్లిపోయిన తర్వాత మిమ్మల్ని మీరు పాలించుకునే సవాలు మీకు సత్తా ఉందా అని బిర్కెన్హుడ్ అనే ఒక ఆంగ్లేయుడు విసిన సవాల్ని సవాల్గా తీసుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి ప్రపంచంలో అనేక రాజ్యాంగాలను పరిశీలన చేసి వాటికే మార్గదర్శకత్వంగా కరదీపికగా నిలిపి మరి కాన్స్టిట్యూషన్ డే అని వాళ్ళ ఇక్కడ చేయటం చాలా గౌరవప్రదం. మరి భారతదేశానికి స్వతంత్రోత్సవం తొలినాళ్లలో మన భారతదేశాన్ని ఎలా పరిపాలించుకోవాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉండాలి అని తెలిసి తెలియనటువంటి పరిస్థితుల్లో మన నాయకులకి మరి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి అద్భుతమైనటువంటి సంపదే ఈ భారత రాజ్యాంగం అని మనం చెప్పుకోక తప్పదు. మరి ఆనాడు ఆ భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధి విధానాలతో ఈ రోజుకి ఇక్కడికి మనం ప్రపంచంలో ఒక ఉన్నత స్థానానికి వచ్చామంటే, మన దేశం ప్రపంచ పటంలో ఒక ఉన్నత స్థితికి వచ్చిందంటే ఆ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం అనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. మరి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మరి గతంలో చాలా తక్కువగా మనం ప్లేస్ లో చేసుకునేవాళ్ళం, కానీ ఇవాళ ఇక్కడ ఈ రోజు కొవ్వూరులో గాని మన ఇతర ప్రాంతాల్లో గాని చేయటం అనేది మన భావి తరాల వాళ్ళకి అంటే మన పిల్లలకి మన ముందు తరాల వాళ్ళకి ఈ రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్, మరి బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఈ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్, మరి వాళ్ళకి భావి తరాల వాళ్ళకి చెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలను పెట్టుతున్నటువంటి మన ఈ శ్యామప్రకాష్ గారు, మన మహేష్ గారు, తర్వాత మాసా ఆనంద్ గారు, అలాగే శరత్ గారు, ఇతర కమిటీ మెంబర్స్ అందరికి కూడా నేను తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఫాస్ట్ ఇంటర్నెట్ వరల్డ్ లో భావి తరాల వాళ్ళకి మరి ఏమైనా తెలియాలంటే ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం బట్టే తెలుస్తుంది. కాబట్టి మరి ఇవాళ ఒక చాలా గొప్ప దినోత్సవంగా నేను మరి ఒకసారి అభివర్ణిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ మెంబర్స్ అందరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరించుకుంటూ ఈరోజు కొవ్వూరులో 72వ రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తే రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం లేదు. మత స్వేచ్ఛ హక్కు కావాలని చెప్పేసి షెడ్యూల్ కులాల తరఫున మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ 7 డిక్లరేషన్ పాయింట్స్తో ఈ సమావేశం ముగించడం జరిగింది. వాడ వాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు తీసుకెళ్ళడానికి, అంబేద్కర్ ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళడానికి మా నిర్వాహక కమిటీ ముందుందని చెప్పేసి తెలియజేస్తూ, అంబేద్కర్ అనుభవించిన దరిద్రంలో కానీ కష్టంలో కానీ మేము కనీసం ఇంత కూడా అనుభవించట్లేదు. సో కాల్డ్ పీపుల్ చెప్పుకుంటారు రాజకీయ పదవులు పెట్టారు, రాజకీయ నాయకులు భిక్ష పెట్టారని చెప్పేసి అనుకుంటారు. మేమైతే చెప్పట్లే. నిజమైన నివాళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కళలతో కన్నాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్ కులాల నుంచి ఏ ఫలాలతో ఆశించాడు ఆ ఫలాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకనొక టైంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడుతూ, నా జీవిత కాలం కష్టపడి రాజ్యాంగబద్ధంగా నేను రిజర్వేషన్ సంపాదించా, నేను సాధించిన రిజర్వేషన్ ద్వారా షెడ్యూల్ కులాల వాళ్ళు అభివృద్ధి చెందుతారని, రిజర్వేషన్లు అనుభవించిన వారు తోటి సహోదరులను అభివృద్ధి చెంది చేస్తారని నేను ఆశించా. నా ఆశలు అడేశలయ్యాయి. నేను సాధించిన రిజర్వేషన్లు గుమ్మస్థల గుంపును తయారు చేసాయని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాధపడతారు. ఎవరైతే రిజర్వేషన్లు అనిపిస్తున్నారు మీ గ్రామంలో ఉన్న పేదలకి చేతులు ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయొద్దు. మనం పొందవలసిన ఫలాలు అనిపించిన రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైన నివాళులు అర్పిస్తుందని తెలియజేస్తూ, ఈవేళ రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు జరపడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో ముఖ్యంగా మా బావ రాజేష్, అలాగే శరత్, మాస ఆనంద్, ప్రతిరోజు కార్యక్రమాల్లో చోళ రాజు వల్ల ప్రతిరోజు కార్యక్రమాల్లో నాతో ముందున్నారు. అలాగే నా వెనక సుశాంత్ గిరి ఇలా కొంతమంది నా వెనక ప్రోత్సహించారు.